మార్గశిరమాస నాలుగవ అధ్యాయం బ్రహ్మదేవుడు అడుగుచున్నాడు ఏమనగా ఓ కేశవ ఎవరు శరీరమున వేడిగల చక్రముతో చిహ్నములను వేసుకొనుచున్నాడో మరియు గురుదేవుల చేత మంత్రము యొక్క దీక్ష తీసుకొనుచున్నాడో మరియు కమలము మరియు తులసి యొక్క మాలను ధరించుచున్నాడో అట్టివానికి ఎట్టి ఫలము లభించుచున్నది దానిని గురించి నాకు తమరు దయచేసి చెప్పండి అని బ్రహ్మదేవుడు అడిగెను అప్పుడు భగవానుడు చెప్పుచున్నాడు ఏ బ్రాహ్మణుడు తులసీకాష్టం యొక్క మాలను ధరించుచున్నాడో అట్టివాడు అపవిత్రుడు ఆచారభ్రష్టుడు అయినను నాకు ప్రియమగును ఇందులో ఏమీ సందేహం లేదు ఉసిరికాయ మరియు తులసీకాష్టం యొక్క మాలను ఎవరి యొక్క కంఠముయందు కనిపించుచున్నదో అట్టివాడు నిశ్చయముగానే భగవానుని భక్తుడు అగుచున్నాడు ఎవరు దళము యొక్క మాలను విశేషించి నా యొక్క కంఠము నుండి తీసి తన ఎందు ధరించుచున్నాడో అట్టివాడు దేవతల కంటే కూడా నమస్కారమునకు యోగ్యుడు అగుచున్నాడు మరియు ఉసిరికాయల యొక్క మాల పాపాత్ముడగు పురుషునకు కూడా ముక్తి యొక్క తాత అగుచున్నది నా యొక్క సేవకుల గురించి అయితే చెప్పునది ఏముంది వారికి తప్పక మోక్షమే లభించుచున్నది ఎవరైనాను నా నుండి తీసిన తులసిమాలను ధరించుచున్నాడో అట్టివానికి ఆ మాల యొక్క ప్రతి యందు పది పది అశ్వమేధ యజ్ఞముల ఫలము లభించుచున్నది ఓ కుమార ఎవరైతే తులసి కాష్టము యొక్క మాలను ధరించుచున్నాడో నేను అతనికి ప్రతిదినము ద్వారకావాసి యొక్క ఫలము ఇచ్చుచున్నాను ఎవరైతే భక్తితో తులసీమాలను నాకు అర్పణము చేసి తాను ధరించుచున్నాడో ఆ మనుష్యుడు లేనివాడు అగుచున్నాడు ఎవరైతే తులసిమాలను ధరించుచున్నాడో నేను అతనిపై ప్రసన్నుడనగుచున్నాను అట్టివాడు నాకు ప్రాణంతో సమానము అంతకంటే కూడా ఎక్కువ ప్రియమైయుండును అతనికి ఏ విధమైన అశౌచము లేదు ఉండదు ఏ విధమైన ప్రాయశ్చిత్తము ఉండదు ఏ మనుష్యుని శరీరము బాహువులు తల చేతులు ఎందు తులసీ కాష్టమి యొక్క ఆభరణములు ఉండునో అతడు నాకు ప్రియుడు ఎవరు తులసి కాష్టము యొక్క మాల ధరించి పితరుల యొక్క దేవతల యొక్క నిమిత్తము దానములు మొదలగునవి చేయుచున్నాడో అతనికి కోటి గుణముల యొక్క ఫలము లభించును తులసీ కాష్టమాలను చూచి యమధర్మరాజు యొక్క దూత కూడా దూరం నుండియే పరిగెత్తి పోవుచున్నాడు ఎట్టి విధముగా అంటే గాలిని చూచి ఆకులు ఎక్కడి ఒక్కడే నడిచి వెళ్ళిపోవుచున్నవి ఎవరి యొక్క ఇంటిలో తులసీ కాష్టము లేక తులసి పత్రము ఎండినది లేక పచ్చనిది ఏ ప్రకారంగా ఉంటున్నదో ఏ ప్రకారము ఉంటున్నదో దానియందు ఈ కలియుగం యొక్క సమయమందు కూడా ఏ విధమైన పాపము సంభవించదు ఎవడు తులసి కాష్టమాలను ధరించి ఈ భూమి మీద భూభ్రమణము చేయుచున్నాడో అట్టివానికి దుస్వప్నములు చెడునడత మరియు శత్రువుల వలన భయము ఉండదు ఎవడైనా పాపి ఈ మాలను ధరించకుండా ఉండునో అట్టివాడు నుండి ఉద్ధరింపబడడు ఎందుకనగా అతను నా యొక్క కోపము అనవడు అగ్నిచేత మండిపోచున్నాడు ఈ చేత యత్నముతో తులసీమాలను లేక ఉసిరికాయ మాలను లేక కమలము యొక్క మాలను ధరించవలేను ఊర్ధ్వపునరాధారణము ఊర్ధ్వపుండ్ర చిహ్నములు ధరించి తులసి చెట్టు దగ్గర కూర్చొని సంధ్యోపాసన చేసి నా యొక్క పూజ మరియు గురుపూజ చేసి గురువునకు నమస్కారం చేయవలేను బహుమానము ఇవ్వవలేను సాష్టాంగ నమస్కారము చేయవలేను దండవ జింక చర్మము మీద కుష ఆసనము పూజా మండపము ఎందు పరిచి పూజా మంత్రములు చదివి జితేంద్రియుడై మూడు ప్రాణాయామములు చేసుకొని సూర్యుని వైపు తిరిగి ఆర్ఘ్యము ఇవ్వవలేను సూర్యుడు చంద్రుడు అగ్ని మరియు వైష్ణవుల స్మరణ చేయవలేను చర్మమును ఆసమునుగా చేసుకొని పూజా మండపమును నిర్మించి జితేంద్రియుడై దానిపైన అనేక విధములైన రత్నములతో కలిగియున్న పీఠమును స్థాపించవలేను ఆ సింహాసనము మీద ఉదయకాల సూర్యునితో సమానంగా తేజోవంతమైన అష్టదల కమలమును అష్టాక్షర మంత్రమును ప్రత్యేక అక్షరములతో కూడబడియున్న కమలము స్థాపించవలేను ఆ కమలపత్రము మీద ఉన్న కోటి చంద్రుల యొక్క సమాన కాంతివంతుడు చతుర్భుజుడు శంఖము చక్రము గదాధారి కమలపత్రములతో సమానమైన విశాల నేత్రములు సమస్త లక్షణములతో కలిగి ఉన్న శ్రీవత్స కౌస్తుభ శోభిత వక్షస్థలము మరియు విచిత్ర ఆ భూషణములతో యుక్త దివ్యమైన చందనముతో పూయబడిన అంగములు పుష్పములతో శోభించుచున్న తులసి యొక్క కోమలమైన దళముల యొక్క వనమాలతో ధరింపబడిన మరియు కోటిబాల సూర్యులతో సమానమైన కాంతివంతుడు మరియు దివ్య కాంతితో అందమైన సమస్త లక్షణములతో కూడియున్న మహాలక్ష్మిని శరీరమున ధరించిన కళ్యాణ రూపము గల శ్రీ విష్ణువు యొక్క ధ్యానము చేసి ఏకాగ్ర చిత్తముతో మానసిక పూజా మంత్రము యొక్క జపము చేయవలేను ఒక వెయ్యి లేక ఒక వంద లేక యధాశక్తిగా మనస్సులోనే విధిపూర్వక జపము చేయవలేను సాంప్రదాయానుసారంగా నా యొక్క ఎదుట శంఖమును స్థాపన చేయవలేను దూర్వా పుష్పములు చందనము మరియు నీటితో పూర్ణముగా నింపవలేను తనకు దక్షిణ భాగమందు గంధము పుష్పముల యొక్క పాత్రను స్థాపించవలేను మరియు భాగమందు వస్త్రముతో కప్పబడి ఉన్న సుగంధిత నీటితో నిండిన ఘటమును స్థాపన చేసి నా యొక్క సమ్ముఖమందు గంట మరియు నాలుగు దిశలయందు దీపములు స్థాపించి మరియు పూజ యొక్క సామాగ్రిని అంతయూ చితముగా స్థాపించవలేను మరియు ఆర్ఘ్య పాద్య ఆచమన మరియు మధుపర్కము యొక్క పాత్రను ఉంచవలేను ఓ చతుర్ముఖ అక్షతలు కుశలు పుష్పములు నువ్వులు చందనము మరియు ఫలములు ఎవలు పాత్రయందు వదలవలేను ఓ పుత్ర శంఖమునకు నమస్కారం చేసి చేతిలో ఉంచుకొని ఏ వైష్ణవుడు అయితే భక్తిపూర్వకముగా మంత్రములతో నన్ను స్నానం చేయించుచున్నాడో అట్టివానికి అనంతపుణ్యము ప్రాప్తించుచున్నది మరియు సుగంధిత నూనె కస్తూరి చందనము మొదలగునవి నా యొక్క శరీరమునకు వ్రాయవలేను సుగంధకరమైన నీటితో మంత్రపఠనపూర్వకముగా నాకు నమస్కారము చేసి ఆర్గ్య పాద్యము ఆచమనము మరియు మధుపర్కము మొదలగునవి నాకు అర్పణ చేసి మరియు యధావిధిగా దివ్యవస్త్రము భూషణములతో అలంకరించి పుష్పములతో సింహాసనమును పూజ చేయవలేను ఎవరైతే దానిమీద నా యొక్క మూర్తిని స్థాపించి దానిమీద నా యొక్క మూర్తికి వస్త్రము కట్టి అలంకారములు మొదలగునవి చేసి పొంగలి నివేదనలు పూలమాలలు పూజలు చేయాలి మరియు అనేక విధములైన నైవేద్యాలు అర్పణ చేసి కర్పూర యుక్త తాంబూలము భక్తితో నా ముందు ఉంచవలేను మరియు సుగంధ పరిమళ పుష్పములు అర్పించవలేను దశాంగము ధూపము అష్టాంగ మనోహర దీపము నివేదన ప్రణామము చేసి సాష్టాంగ నమస్కారము ఆదరపూర్వక నా యొక్క స్థుతి చేసి మీద శయనము చేయించి మంగళార్ఘ్య నివేదనము చేయవలేను ఇతి స్కాందపురాణే వైష్ణవఖండే మార్గశీర్షమాసమహత్యే విధి తులసీమాల వానికి కలుగు ఫలము నాలుగవ అధ్యాయము సమాప్తము